ఇప్పుడు ఆయన అంటే హీరోగా సక్సెస్ ఫెయిల్యూర్ పక్కన పెట్టేసి ఒక ఆర్టిస్ట్గా ఎప్పటికప్పుడు మిమ్మల్ని ఇప్పుడు మీరు ప్రూవ్ చేసుకుంటున్నారు. అయితే ఎప్పుడైనా అరే అనవసరంగా వచ్చానా ఇక్కడికి, అంటే హీరోగా అనవసరంగా వచ్చానా అని ఎప్పుడైనా అనిపించిందండి మీకు? ఎప్పుడు కూడా ఒక కానిస్టేబుల్ ఎస్ఐ అయ్యాక అరే అనవసరంగా ఎస్ఐ అయ్యామని అనుకోడండి. అంటే నక్సల్ దొంగలు పడితే అనుకుంటాడు ఎప్పుడైనా సరే మళ్ళీ అంటే కానిస్టేబుల్ ప్రమోషన్ కదండి. ఇప్పుడు అలాగని చెప్పి అమితాబ్ బచ్చన్ గారు క్యాట్ ఆర్టిస్ట్గా చేశారు ఫస్ట్ రాజేష్ ఖన్నా సినిమాలో, కానీ తర్వాత హీరో అయిన తర్వాత అరే మనం అనవసరంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మిస్ అయిపోయాం అనుకున్నారా, రజనీకాంత్ గారు విలన్గా చేశారు తర్వాత హీరో అయ్యారు, అరే మనం అనవసరంగా హీరో అయిపోయాం విలన్గా చేయాలి అనుకున్నారా. అలాగే చిరంజీవి కూడా ఫస్ట్ విలన్గా చేశారు తర్వాత హీరోగా చేశారు ఆయన అనుకున్నారా. ఇవన్నీ అంటే మనసులో నేను ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి మాట్లాడలేనండి, ఫ్యాక్ట్ చెప్తున్నాను. ఓ వరం అండి ఈ ఫిలిం ఇండస్ట్రీలో, ఎవరు పడితే వాళ్ళు అనేసుకుంటే హీరోలు ఎవరు, డబ్బు వేరు జనాల ఆదరణ వేరు. ఆర్టిస్ట్గా దేవుడు అతనికి ఇచ్చిన వరం నటన అయితే తప్ప ఎవరు అవ్వలేరు, అది రేర్ ఇంపాసిబుల్. బట్ ఈవెన్ ఇట్ ఈస్ అన్నిటికంటే మోస్ట్ టఫెస్ట్ థింగ్ ఏంటంటే అసలు కమిడీని ఎవరు అవ్వలేరు. చరిత్ర మొత్తం తీసుకుంటే కమిడీ హీరో అయ్యాడు కానీ ఏ హీరో కమిడీ అవ్వలేడు, సింపుల్. అంటే ఇప్పుడు కొంతమంది హీరోసే డైరెక్ట్ మూవీస్లో కామెడీ చేసేస్తున్నారు ఎక్కువ, కామెడియన్స్ని ఓవర్టేక్ చేసి. వాళ్ళు ఎప్పుడు కామెడీని అవ్వలేరు అంటున్నా, కామెడీ చేయగలరు కానీ కామెడీని అవ్వలేదు. ఎలా అవ్వగలరు, ఎవరున్నారు అయిన వాళ్ళు చూపించండి. హీరో కామెడీని ఎప్పటికీ అవ్వలేడు. ఓకే, కామెడీ ఈజ్ మోస్ట్ టఫెస్ట్ థింగ్.